ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఓడరేవు తీర ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మించనుందని కలెక్టర్ తెలిపారు. తీర ప్రాంతంలో 19.94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో తీరం వెంబడిన 5.10 ఎకరాలు ఆక్రమణకు గురైందని తహసీల్దార్ హుస్సేన్ కలెక్టర్ కు వివరించారు. ఇక తీరం వద్ద ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో ఆక్రమణకు గురైన మరో 2 ఎకరాల భూమిని కలెక్టర్ కు చూపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్ నిలదీశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. ఆక్రమిత భూములపై సమగ్ర నివేదికను తక్షణమే ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఇక ప్రస్తుతం భూమి స్థితిగతులపై ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీకి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. కమిటీ నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయని వివరించారు. ఇందులో ఉన్నాయా అవన్నీ? అవును సార్.